శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులలో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. తొలి రోజు శైలపుత్రి. శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రాకృత శేఖరం వృషరూఢం శూలధరం శైలపుత్రిం యశస్విని. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని త్రిశూల ధారిణి అయి హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించి నా వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. రెండో రోజు పరాశక్తిని బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాంతమయంలో మొదటి దేవత, షోడాశ విద్యకు ఆధిష్టాన దేవత. అందుకే త్రిపుర సుందరిదేవిని అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈరోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణంగా భావిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షరమాలను ధరించి జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. రోజు గాయత్రీదేవి వేద స్వరూపిణి. గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. మూడో రోజు ముక్త, విధుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగి 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మని ధ్యానించాలి. 4వ రోజు లలితాదేవి. త్రిపురాంతయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాత్మితమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజు దర్శనమిస్తుంది. లక్ష్మి, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజ మారలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తి దేవతగా కొలువుదీరుతుంది. చెరుకుగడ్డ, వెళ్ళు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణా దండం, కమలదండం, అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తుల ఆజ్ఞా తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 6వ రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్ పరమేశ్వరునికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన, ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 7వ రోజు శ్రీ మహాలక్ష్మి. 2 చేతులలో మాలలను ధరించి అభయవరదాస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టశక్తులు సమష్టి రూపే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెప్తుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థిక సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముండానే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతాయి. 5 ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. 1,000,000 సూర్యప్రభలతో వెలుగుందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. 9వ రోజు మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని కొలుస్తారు. శ్లోకం మహిషామస్తక నృతో వినోదిని స్ఫుట స్మరణి నపుర మేకల జనన రక్షణ మోక్ష విదాయిని జయతి శంభ నిశుంభ నిషుధిని. నవ అవతారాలలో మహిషాసురమర్దిని మహో ఉగ్ర రూపంలో ఉంటుంది. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమి మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి చండీ సకల దేవతల అంశతో మహాశక్తి స్వరూపంగా దర్శనం ఇస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాన్ని తొలగిపోతాయి, సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 10వ రోజు రాజరాజేశ్వరి దేవి శ్లోకం అంబా రౌద్రాణి భద్రకాళి బంగళ జ్వలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతకి సురసుత ద్వేదీప్యమానోజ్వల చాముండ శ్రీతరక్ష పోషజనని దక్షయాని పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకు శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. తల్లి యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్వీప మానం చేస్తుంది. అనంత శక్తి స్వరూపిణి అయిన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీచక్రం పూజ, శ్రీ లలితా పారాయణం చేయాలి.